संगते मर्चिपोया मट्टी गड्डलनी डब्बंता तगलेस्तुंटे మీ ఆయన గుండె బెగ చావటం ఖాయం ఆ తర్వాత నీ ఇది పోయి అది మిగటం ఖాయం పువ్వుల్లో పైసలు కనపడుతుంటాయి మీ ఆయనకి చూడు ప్రతిదానికి నువ్వు ఇలా సర్దుకుపోతూ ఉంటే జీవితాంతం తల ఉంచుకోవాల్సిందే కొన్నిటిని ఎదిరించి సాధించుకోవాలి కొన్నిటికి తల ఉంచుకొని సర్దుకుపోవాలి ఉద్దక్క ఆయన ఏమని అనుకుంటారు కోసే పిచ్చిదానా పగలంతా కష్టపడి మొగుడి ఇంటికి వచ్చేసరికి తలనిండా పువ్వులు పెట్టుకొని వాకిట్ల పెళ్ళం చిరునవ్వుతో ఎదురు చూస్తే ఎలాంటి మగడైనా పిల్లి మగలయ్యాల్సిందే ఏం బయట పాడలేననుకున్నావా కమాన్ అబ్బా ఏంటంటే డొక్కు సైకిల్ ఏం చక్క ఆటోలు వెళ్తామండి పూలెక్కడిది వరదక్కిచ్చింది ఆమెస్తే నువ్వు తీసుకోవడమేనా అనవసరమైన ఖర్చు ఎందుకు వద్దని చెప్పానా పువ్వులు ఖర్చా కాదు ఆదాయం అవి ఊరికి వస్తున్నాయా అందుకని పువ్వులు కొని పెట్టుకోవడం కూడా తప్ప అనవసరం అంటాను ఏ పూలు లేకపోతే నిద్ర పడతా అన్నవరు కదా అవునులే ఇంతకంటే మట్టి బుర్రలు ఇంకేం తోస్తుంది చూడు ఆడదాని పెదవు మీద నవ్వైనా తల్ల పువ్వులైనా భర్త కోసమే ఆ పువ్వులనే భర్త అనురాగాన్ని చూస్తుంది భార్య తన అలంకరించుకునేది తన అందంగా ఉండాలనుకునేది ఆ భర్త సంతోషం కోసమే భార్య అలంకారాలకు ఖర్చవుతుంది అనుకునే మగాడు తన సుఖాన్ని సంతోషాన్ని చేతులారా పాడు చేసుకునే మూర్ఖుడు అంటే నెలకి ఎంత అవుతుందంటారు ఆ మహా అవుతే 10 రూపాయలు అవుతుంది సరే గుణరంగారు గుణరంగారు ఏమండి ఆగండి బా ఊర్కోండి ఇప్పటికే ఇంటి ఓనరు 60 సార్లు వచ్చేలేడు నాకు చెవులు లేదు ఆయన ఓనర్ కాదు వానరుడు ఆయన ఎందుకు తిడతారు తప్పు మందైనప్పుడు ఒకట రెండా మూడు నెలలు ఇంటి బాకీ ఉంటే ఎవడు ఊరుకుంటాడు ఊరుకోకపోతే ఊరేసుకుంటాడు లేవే ఆ చెప్పేళ్ళే ఇంటి సామాన్లు బయట పడేస్తాడంట అదంత ఈజీ కాదే పాత ఓనర్కి 10 నెలలు అద్దె బాకీ పడ్డాం ఆ ఓనరు ఈ ఓనర్ దగ్గరికి వచ్చి అద్దె అడ్వాన్స్ కట్టి పాలు పొంగించి బాబు దయచేయండి అన్న తర్వాత కదా మనం ఇంటికి వచ్చాం అలాగే ఈ ఓనరు ఇంకొక ఓనర్ దగ్గరికి వెళ్లి
అద్దె అడ్వాన్స్ కట్టి పాలు పొంగించి తండ్రో ఇక ఖాళీ చేయి అన్న తర్వాత కదా మనం ఖాళీ చేయడం సో దట్ ఇస్ మై ప్లాన్ మీ ప్లాన్ ఎల్ల కాలం సాగుతుందని అనుకుంటున్నారు ఏంటి అదిగా బాగా రచ్చారు వెళ్ళండి ఓరే రైనో నువ్వు వెళ్ళి చెప్పవే నువ్వు వెళ్ళి నేను చెప్పను మీరే చెప్పండి అబ్బబ్బబ్బ చెప్పడం వేరు చేయడం వేరే ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు ఇదిగో నేను లేరని అబద్ధం చెప్పి లబలబలబల కొట్టుకుంటూ పోతాడు లబలబలబల దీనికేం తక్కువ లేదు మాటి మాటి లేరా బాబాయ్ గారా రండి రండి వరసలతో తల్లి ఏడమా మీ ఇంటాయినా వారు వారు బజార్కి వెళ్ళారండి బజార్ వెళ్ళాడా బందర్ వెళ్ళాడా ఎప్పుడొచ్చినా ఇంట్లో ఉండలేటమ్మా వాటం చూస్తుంటే కావాలనే తప్పించుకు తిరుగుతున్నట్టుందే చూస్తా చూస్తా ఎన్నాళ్ళు ఎలా తప్పించుకు తిరుగుతాడో నేను చూస్తా నడక బాగానే ఉందిలేండి చూసారుగా ఏమన్నాడా వరద అరిచే కుక్క కరవదు అది అంతే ఎందుకంటే తీయండి చెయ్యి సిగ్గు లేకపోతే సరే తీయండి చెయ్యి సిగ్గు లేకపోతే సరే అసలు మనిషి అప్పెందుకు చేస్తాడండి వచ్చేది చాలక కాదు వచ్చింది సరిపెట్టుకోలేక సరిపెట్టుకోవాలని ప్రతివాడికి ఉంటుంది మిస్టర్ శివరామ్ కానీ సాగద్దు అది మన చేతుల్లో ఉందండి అసలు ఈ కాలంలో అప్పు చేయని వాడు ఎవడైనా ఉంటే చెప్పండి వాడు చెప్పు నా మెళ్ళు కట్టుకుంటాను నేనున్నాను కదా మిస్టర్ శివరామ్ నిన్ను నేను మనిషిగా ట్రీట్ చేయడం లేదు యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ అదిగో అదిగో మళ్ళీ మాట మార్చద్దు నేనున్నాను కదా అని చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తారండి రేపు పిల్లా బాబా పుట్టి బాధ్యతలన్నీ పెరిగిన తర్వాత అప్పుడు చెప్పండి ఈ కథలు ఎంత పెరిగినా మీ అంత అడ్డగోలుగా మాత్రం కాదండి ఏమిటో అలా సిగ్గుపడిపోతున్నావు అరే ఏమిటో చెప్పు ఏమిటి ఏమండి ఓ చిన్న మంచం కొనండి ఎందుకు మన ఇద్దరికి చాలుగా ముగ్గురికి చాలుగా ముగ్గురా మన ఇంటికి మళ్ళీ చుట్టాలు వస్తున్నారా అవును శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే చుట్టూ వస్తున్నాడు అంటే అప్పుడే మనకి పిల్లలా ఇంకా మన పిల్లలవే అనుకుంటున్నారా కాదు ఇంకా పిల్లల్ని పోషించే సంపాదన లేని వాళ్ళు అనుకుంటున్నాను సంపాదన చూసుకొని పిల్లలు పుడతారు ఏమిటండి పుట్టేవాళ్ళు చూసుకోకపోయినా కనేవాళ్ళు కావాలనుకునే వాళ్ళు చూసుకోవాలిగా కావాలనుకున్నప్పుడు పుట్టకపోతే కొంపే మునిగిపోతూ దేశానికి నష్టం రాదు పిల్లలు లేకపోతే ఆడదాని జీవితానికి అర్థం లేకుండా పోతుంది గంపెడి పిల్లలు కానీ గాలి కుదిలేటమేనా ఆడదాని జీవితానికి అర్థం పిల్ల చెల్ల లేకుండా గుడ్రాలుగా బ్రతకాలేటండి పిల్లలు దేవుడిచ్చిన వరాలండి మరి పాల డబ్బాలు మందులు చీటీలు డాక్టర్ బిల్లులు మాత్రం దేవుడిచ్చిన శాపాలండి పోలేదన్నారు పోనీలే అనుకున్నాను సర్దాలొద్దన్నారు సర్దుకుపోయాను కానీ కానీ నేను తల్లిని కాబోతున్నానని తెలిసి సంతోషపడ్డానికి బదులు ఇదిగో నువ్వేమైనా అనుకో తలకు మించిన భారాన్ని నా నెత్తినేసుకోవడం నాకు ఇష్టం లేదు రేపే డాక్టర్ దగ్గర కదా పద ఎందుకో ఎందుకేమిటి అభాషణ చేసుకోవటం నాకేం కర్మంటే అబోషన్ చేసుకోవడానికి నేనేం కాలు పని చేయలేదే కావలిస్తే మీ అవివేకానికి కక్కుర్తికి మూర్ఖత్వానికి చేయించుకోండి అబోషన్ మనిషి అని మెత్తగానే సరికాదు చుచి కావాలనుకున్నప్పుడు పుట్టకపోతే కొంపే మునిగిపోతూ దేశానికి నష్టం రాదు రేపే డాక్టర్ దగ్గర కదా పద ఎందుకు ఎందుకేమిటి అబోషన్ చేసుకోవటం పద్ధతులన్నీ మార్చుకోలేదు తినటం పడుకోవటమే పద్ధతులైతే
అవి పశువులకు కూడా ఉన్నాయి ఈ చాలి చాలని జీతంతో పిల్లని పోషించే శక్తి లేదంటం కూడా తప్పేనా నేను కనే వాళ్ళని పోషించే శక్తి మీకు లేకపోయినా నన్ను కన్న వాళ్ళకు ఉండలేండి